జోజో కిడ్స్ తెలుగు. నక్క మరియు గాయపడ్డ సింహం. అడవి చాలా ప్రశాంతంగా ఉంది, కానీ అన్ని జంతువులు చాలా విచారంలో ఉన్నాయి. ఎందుకంటే సింహం రాజుకి చాలా రోజుల నుంచి ఒంట్లో బాగలేదు. గుడ్లగూబ సింహంని చూసుకుంటూ ఉంది. ఓ దేవుడా, సింహం రాజు వేగంగా కొలుకునేలా చెయ్యు. మొత్తం అడవి చాలా విచారంలో ఉంది. మా గతి ఏమవుతుంది? ఎవ్వరూ ఆనందంగా లేరు. ఇదిగో దేవుని ప్రసాదం మెలుగుబంటి అన్నా, దీనిని తినిపించండి. ఈ ప్రసాదంతో చాలా బలం వస్తుంది. నాకు చాలా నమ్మకం ఉంది, దీనిని తిని రాజుగారు తప్పక కోలుకుంటారు. అలా కోతి ఎలుగుబంటితో అంది. కోతి, ఎలుగుబంటి ఇంకా గుడ్లగూబ రాత్రి పగలు సింహానికి సేవలు చేశాయి. కానీ నక్కకి ఇదంతా అస్సలు ఇష్టం లేదు. దానికి సింహం మళ్ళీ కోలుకోవడం అస్సలు ఇష్టం లేదు. ఒకరోజు కోతి సింహానికి ప్రసాదం తీసుకువెళ్లడం నక్క చూసింది. ఆరే మిత్రమా, ఎక్కడికి వెళ్తున్నావు ఈ ప్రసాదం తీసుకొని? ఇది రాజుగారి కోసం. నాకు పూర్తి విశ్వాసముంది, ఈ దేవుని ప్రసాదం రాజుగారు రోజూ తిని ఇంకా గుడ్లగూబ మందులు ఇస్తే సింహం చాలా తొందరగా కోలుకుంటారు. ఇంకా సింహం రాజు అసలు కోలుకుంటారని నేను అనుకోవట్లేదు. ఇంకా అతని తర్వాత ఇంకా రాజు నేనే అవుతానని నేను అనుకుంటున్నాను. నోరమయ్యు, అలా ఏమవ్వదు. మన రాజు తప్పకుండా కోలుకుంటారు. ఇంకా నువ్వు ఎప్పటికీ రాజు అవ్వలేవు. అలా కలలు కనడం మాపై. కోతి ఎప్పుడైతే సింహం దగ్గరికి వచ్చిందో అప్పుడు మొత్తం విషయం ఎలుగుబంటికి గుడ్లగూబికి చెప్పింది. సింహం రాజుగారి అనారోగ్యం వెనక తప్పకుండా నక్క పని ఉంటుందని నాకు అనిపిస్తుంది. అది రాజు అవ్వాలనుకుంటుంది. అందుకే అత్యాశతో ఏదో పథకం వేసిందేమో. దానిని మనం గమనిస్తూ ఉండాలి. అప్పుడు ముగ్గురూ కలిసి సింహాన్ని జాగ్రత్తగా చూసుకున్నారు. రాత్రివేళ ఒక్కొక్కరు వేరువేరుగా గుహ చుట్టూ చాటుగా ఉండి కాపలా కాశారు. ఒక రాత్రి కోతి నక్కని సింహం యొక్క భోజనంలో ఏదో కలపడం చూసింది. కోతి దానిని అది కలుపుతుండగా పట్టుకుంది. అప్పుడు అందరిని పిలిచింది. అందరూ అక్కడికి వచ్చారు. అప్పుడు అందరూ కలిసి నక్కని కొట్టడం మొదలుపెట్టారు. నన్ను కాపాడండి, కాపాడండి, అరే నన్ను వదిలేయండిరా బాబు. అప్పుడే సింహం లేచి అందరితో ఇలా అంది. వదిలేయండి దానిని, అది చేసిన పనికి మీరు శిక్ష విధించారు. మీరు కోలుకున్నారా? నాకు ఒంట్లో బాగోలేదు, కాని ఏది మంచి ఏది చెడు అని అర్థం చేసుకోలేనంత కాదు. నిన్ను ఇప్పుడే ఈ అడవిలోంచి వెలివేస్తున్నాను. ఈ రోజు తర్వాత ఈ అడవిలో నీ అవసరం అస్సలు లేదు. మరి అలా అన్ని జంతువులు కలిసి నక్కని అడవిలోంచి బయటకు పంపించాయి. కొన్ని రోజుల్లోనే సింహం రాజు పూర్తిగా కోలుకున్నారు. బంగారు గొడ్డలి. ఒకానొకప్పుడు ఒక వ్యాపారి ఉండేవాడు. అతనికి బంగారం వ్యాపారం ఉండేది. ఒకరోజు ఊరిలో చాలా పెద్ద తుఫాను వచ్చింది. ఆ తుఫాను వల్ల వ్యాపారి ఇంటి ఎదురుగా ఉన్న ఒక పెద్ద చెట్టు విరిగిపడింది. ఆ చెట్టు చాలా పెద్దది. వ్యాపారి చాలా మంది చెట్లు కొట్టేవాళ్ళని పిలిపించాడు. కానీ ఆ చెట్టు చాలా పెద్దది కావడం వల్ల ఎవ్వరూ దాన్ని కొట్టడానికి ముందుకు రాలేదు. అరే బాబు, నాకెవరైనా సాయం చేయండి. ఎవరైనా ఈ చెట్టును కొట్టండి. దానికి బదులుగా నేను ఒక బంగారు గొడ్డలినిస్తాను వాళ్ళకి. నేను ఈ ఇంట్లో ఇరుక్కుపోయాను. నా కుటుంబంతో సహా ఎవరైనా నాకెందుకు సాయం చేయడం లేదు? భగవంతుడా, నన్ను ఇక్కడి నుంచి బయటపడేయు. గోపి ఒక పేద కట్టెలు కొట్టుకునేవాడు. అతను తన మిత్రుడైన ఏనుగుతో దగ్గరలోనే ఉండేవాడు. అతను ఎప్పుడైతే వ్యాపారి చెప్పిన మాటలు విన్నాడో వెంటనే అతను ఆ వ్యాపారి ఇంటికి వెళ్ళిపోయాడు. అరే అప్పు, ఇప్పుడు మన పేదరికం దూరం అయిపోతుంది. నువ్వు ఈ చెట్టుని నీ తొండంతో తొలగించు. అప్పుడు వ్యాపారి మనకి బంగారు గొడ్డలు ఇస్తాడు. ఇదిగో, ఎవరైనా నాకు సాయం చేయండి, ఈ చెట్టుని తొలగించండి. ఊరిలో అందరి కట్టెలు కొట్టుకునే వాళ్ళని పిలిపించారు. కానీ ఈ చెట్టుని ఎవ్వరూ కొట్టలేకపోయారు. కనీసం కదపలేకపోయారు కూడా. ఎందుకంటే అది చాలా పెద్దది కనుక. చింతించకండి, నా ఏనుగు ఈ చెట్టుని తప్పక తీసేస్తుంది. పదా అప్పు. అప్పు చెట్టుని తొండంతో గట్టిగా పట్టుకుని దానిని దూరంగా విసిరేసింది. వ్యాపారి చాలా ఆనందించాడు. గోపికి బంగారు గొడ్డలు బహుమతిగా ఇచ్చాడు. దానిని అమ్మి గోపి మరియు అప్పు ఇప్పుడు ఆనందంగా జీవించారు.
అరే వా అప్పు, చూసావా మన తెలివితేటలతో మనం మన జీవితాలను మార్చేసుకున్నాం. ఇదంతా చూసి దగ్గరే ఉన్న ఒక అతనికి దురాశ కలిగింది. అతను కావాలని వ్యాపారి ఇంటి ముందు ఒక పెద్ద చెట్టుని తోసేశాడు. మరుసటి రోజు మళ్ళీ వ్యాపారికి కోపం వచ్చింది. అరే మళ్ళీ నన్ను ఎవరైనా కాపాడండి, ఈ చెట్టుని ఇక్కడి నుంచి తొలగించండి. వెంటనే అతను గొడ్డలి పట్టుకుని వచ్చి చెట్టుని తొలగించాడు. వ్యాపారి అతనికి దానికి బదులుగా 100 రూపాయలు ఇచ్చాడు. అరే ఇదేంటి, 100 రూపాయలేనా? నిన్నైతే అతనికి బంగారు గొడ్డలి ఇచ్చావు కదా. వ్యాపారి నవ్వుకుంటూ ఇలా చెప్పాడు. అతను నాకు సాయం చేశాడు, కానీ నువ్వు అత్యాశతో ఈ డబ్బులు సంపాదించాలనుకున్నావు. అలా అవ్వదు బాబు, నువ్విక్కడి నుంచి వెళ్ళవచ్చు. బంగారు గొడ్డలి కావాలంటే అంత సులభం కాదు. అప్పడాలు అమ్ముకునే వ్యాపారి. సుధా చాలా కష్టపడి పనిచేసేది. ఆమె రాత్రనక పగలనక అప్పడాలు చేసేది, ఇంకా ఇంటింటికి వెళ్లి అమ్మేది. అందరూ ఆమె అప్పడాలు తిని చాలా ఆనందించేవారు. విమలక్క, అప్పడాలు తీసుకో. అరే సుధా, నువ్వా, రా లోపలికి. లేదు లేదు, ఈరోజు వేరే ఊరు కూడా వెళ్ళాలి, కొంచెం తొందరలో ఉన్నాను. అలాగే సరే, ఒక విషయం చెప్పనా సుధా? అలాగే చెప్పక్క. నువ్వు ఒక కొట్టు పెట్టుకో. ఇలా బయటికి ప్రతిరోజు రావడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. లేదు లేదు అక్క, నా దగ్గర కొట్టు పెట్టుకునే అంత డబ్బులెక్కడివి. నాకైతే పిల్లల స్కూల్ ఫీజు కట్టడం కూడా చాలా కష్టమవుతుంది. సరే ఇంక నేను వెళ్తాను. సుధా వేరే ఊరిలో తన అప్పడాలు అమ్మడానికి వెళ్ళింది. అక్కడందరూ చాలా ఆనందించి అన్ని అప్పడాలు కొనేశారు. అప్పడాలు అమ్మి తాను ఇంటికి వస్తుండగా దారిలో ఇంకో ఆవిడ కనిపించింది. నా దగ్గర అప్పడాలు కొనడానికి డబ్బులు లేవు, నువ్వు నాకు వీటిని ఎలా చేయాలో చెప్తావా? నా కొడుక్కి తినాలని ఉంది, ఈరోజు కాకపోయినా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు వీటిని తయారు చేసి పెడతా. ఇదిగో తీసుకో, నీ కొడుక్కి నా తరపు నుంచి. కానీ ఎలా చేయాలో నేనొక షరతు మీద చెప్తాను. నువ్వు కూడా నాలాగా రోజు నేను చేసే అప్పడాలమ్మితే ప్రతిరోజు నీకు కొన్ని డబ్బులు ఇంకా అప్పడాలిస్తాను. అవును నిజంగా? అలా అయితే బాగుంటది. నేను చాలా పేదదాన్ని, చాలా రోజుల నుంచి పని కోసం చూస్తున్నా. మీకు నా ధన్యవాదాలక్క. సుధకి పని రెండింతలయింది. ఇప్పుడు ఆమె ప్రతి గ్రామానికి వెళ్ళి ఒక మనిషిని వెతికి ఆమెకు సాయం చేసింది. అలా చాలా రోజులు గడిచాయి. మెల్లమెల్లగా సుధా అప్పడాలు పల్లెటూరులోనే కాకుండా పట్టణాలకు కూడా వ్యాపించాయి. ఇప్పుడు సుధా సొంతంగా ఒక ఫ్యాక్టరీ కూడా పెట్టుకుంది. ఎలా ఉన్నావు విమలక్క? బాగున్నాను. నీకు గుర్తుందా, ఒకప్పుడు నువ్వు కొట్టు కూడా పెట్టుకోలేకపోయావు. కానీ ఈరోజు నీ విజయం చూసి చాలా సంతోషిస్తున్నాను. ఇదంతా నీ మంచితనము, ఇంకా కష్టం యొక్క ఫలమే. నీకు ధన్యవాదాలక్క. నేనైతే జీవితంలో ఇదే నేర్చుకున్నాను, కష్టపడితే ఏ పనైనా సాధించగలము. అవునక్క, నువ్వు కేవలం నీ వ్యాపారం అభివృద్ధి కాకుండా చాలా మంది పేద మహిళలకి సాయం కూడా చేశావు. నువ్వు గొప్పదానివి. బాతు మరియు కోడి యొక్క స్నేహం. ఒక చెరువులో ఒక అందమైన బాతు ఉండేది. దానికి ఒక కోడి చాలా మంచి నేస్తం. ప్రతిరోజు ఆ కోడి తన మిత్రుడైన బాతుని కలవడానికి చెరువు గట్టుకు వచ్చేది. ఒకరోజు చాలా పెద్ద వర్షం కురిసింది. ఇద్దరు మిత్రులకి ఒకరికి ఒకరు చాలా గుర్తు చేసుకున్నారు. ఇప్పటికే చాలా రోజులైపోయాయి, వర్షం అస్సలు ఆగడమే లేదు. కోడి ఇక్కడికి వచ్చి చాలా రోజులైపోయింది. నాకు ఈ వర్షం వల్ల చిరాకు వస్తోంది. చెరువు మొత్తం బురద నీరుతో నిండిపోయింది. ఇంకా నాకు కోడి బాగా గుర్తుకు వస్తుంది. కోడికి కూడా తన మిత్రుడైన బాతు బాగా గుర్తుకు వచ్చింది. ఎన్ని రోజులైపోయాయో, పాపం బాతు, ఎన్ని రోజులని నీటిలో ఇబ్బంది పడుతుంది. ఎంత వర్షమో, ఎన్ని నీళ్ళో. బాతు దగ్గర చెరువు కాకుండా ఇంకో ఇల్లు కూడా లేదు పాపం. దాని ఇల్లు ఆ చెరువే కదా. కొన్ని రోజుల తరువాత ఎప్పుడైతే వర్షం ఆగిందో అప్పుడు కోడి తన మిత్రుని కలవడానికి కంగారుగా వెళ్ళింది. ఈరోజు నా మిత్రుని తప్పక కలుస్తాను. ఈరోజు నా మిత్రుడు నన్ను కలవడానికి తప్పక వస్తాడు. ఈరోజు ఎండ కూడా వచ్చింది, వాతావరణం చాలా బాగుంది.
కోడి తన మిత్రుని కలవడానికి చెరువుదారిలో వెళ్తుండగా దారి మధ్యలో దానికి ఒక ఏనుగు కలిసింది. అరే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? కనిపించడం లేదా? నేల మొత్తం ఎలా తడిగా ఉందో. 4 రోజుల వర్షానికి అడవి చాలా పాడైపోయింది. అన్ని చెట్లు పడిపోయి ఉన్నాయి. నీకేమైనా దెబ్బలు తగలవచ్చు. నువ్వింటి దగ్గరే ఉండాలి. నా ఉద్దేశంలో నువ్వెక్కడికి వెళ్ళకూడదు కోడినేస్తమా. లేదు లేదు అన్నా, నన్ను వెళ్ళనివ్వు. ఈ 4 రోజుల్లో నేను నా మిత్రుడి బాధ ఎలా ఉందో అని కంగారు పడుతున్నాను. నా దగ్గర అయితే ఇల్లుంది, కానీ నా మిత్రుడి బాతు చెరువులోనే ఉంటుంది. అది బాగానే ఉందో లేదో అని తెలుసుకోవాలనుంది. నాకు దానిపై చాలా చింతగా ఉంది. నేను దాని దగ్గరికి వెళ్లాల్సిందే. నువ్వు చాలా మంచిదానివి. రా, నా తొండం సాయంతో నా వీపుపై కూర్చో. నేను నిన్ను బాతు దగ్గరికి తీసుకుని వెళ్తా. ఏనుగు కోడికి సాయం చేసింది. అలా దాని మిత్రుడైన బాతుని కల్పించింది. ఇద్దరూ కలుసుకుని చాలా ఆనందించాయి. నేనొప్పుకుంటాను, మీ ఇద్దరిని మించిన మిత్రులు మొత్తం అడవిలోనే లేరు. Please subscribe.